సార్ ఎస్ సైబర్ క్రైమ్స్ అంటే డెఫినెట్ గా చాలా ఎక్కువ ఉంటాయి హ్యాకర్స్ అండ్ ఎవ్రీవేర్ దేర్ లైక్ మనం వింటూనే ఉన్నాం న్యూస్ ఛానల్స్ పెట్టగానే ఎక్కడో చోట మనకి ఇది హైలైట్ అవుతూనే ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా చూసిన తర్వాత అండ్ స్ట్రాంగ్ గా మనసులోకి వెళ్ళి అండ్ ఓకే ఇది ఒక మనం ఫిల్మ్ చేసి ఆడియన్స్ వరకు వెళ్ళాలి అండ్ వాళ్ళకి ఒక చిన్న అలర్ట్ లా ఈ ఫిల్మ్ ఇవ్వాలి అని అనిపించిందా ఈ రోజు అది ఈజీగా కనిపిస్తుంది ఆలోచించి అది చూసి చేయాలని కాదు రైట్ ఈ స్క్రిప్ట్ కి చాలా దగ్గరగా వచ్చింది అది మనం ఎలివేట్ చేసి ప్రజలకు ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పాం రైట్ అందరికి అర్థమయ్యేలా చెప్పాం ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాం ఓకే సైబర్ క్రైమ్ లో చాలా ఉన్నాయి బ్యాంకు సో ఆ ఇన్సిడెంట్స్ ని మీరు బేస్ చేసుకొని చేయడం లేదు ఫస్ట్ మీకు థాట్ వచ్చింది ఓకే చేస్తే ఎలా ఉంటుందని అండ్ దాని తర్వాత ఏమన్నా హోమ్ వర్క్ చేయడం జరిగిందా ఓకే వాట్ యాక్చువల్లీ ఏం జరుగుతున్నాయి ఎక్కువ మెజారిటీ అని ఏ స్క్రిప్ట్ అయినా ఇది చూసి చేయాలి అని రాదు ఓకే ముందు జరిగే ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ బట్టి ఏ డైరెక్టర్ అయినా స్క్రిప్ట్ రాసేస్తారు కరెక్ట్ సైబర్ క్రైమ్ అన్నది ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ గర్ద దాటి చాలా ప్రాబ్లం అయిన విషయం ప్రజలకి ఏమైనా చెప్పాలన్న విషయం అది రైట్ అది గురించి ఇప్పుడు ఒక ఒక ఫోన్ ఆన్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు మనం చాలాసేపు చెప్పింది ఈరోజు మనుషులు పనిచేయడం చాలా తక్కువైపోయారు కంప్యూటర్ ఎక్కువగా పనిచేస్తుంది సెన్స్ తో బట్టి పనిచేసే మనుషులు పనిచేస్తున్నప్పుడే చాలా ఎర్రర్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కేవలం ప్రోగ్రామ్ ని బట్టి పనిచేసే కంప్యూటర్ పనిచేస్తున్న ఈ డిజిటల్ వరల్డ్ లో మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలని ఆ పాయింట్ నే స్క్రిప్ట్ లో టచ్ చేశాను డెఫినెట్ గా ఆడియన్స్ కి థ్రిల్ గా ఉంటుంది చాలా ఎమోషనల్ గా ఉంటుంది పేట్రియాటిజం ఉంటుంది ఒక అవార్నెస్ క్రియేట్ అవుతుంది భయం వస్తుంది